హలో అండి, అందరికీ నమస్కారం. ఇంతకాలం నా వీడియో చూస్తూ నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. కొన్ని వీడియోస్ అనుకొని తీస్తాము, చాలా హిట్ అవుతాయి. కొన్ని వీడియోస్ అసలు అనుకోకుండానే వీడియోస్ తీసి పెడుతుంటాం, అది చాలా బాగా జనాదరణ పొందుతాయి కదా. అలాంటి సిచ్యువేషన్స్ నా లైఫ్లో ఎన్నో జరిగాయి. ఇంతవరకు నేను వైడి టీవీలో గత 3 సంవత్సరాల నుంచి పైన 3 సంవత్సరాలు కాదండి, దాదాపు 5 సంవత్సరాల వరకు అవుతుంది సోషల్ మీడియాలో, 6-7 సంవత్సరాలు పైన అవుతున్నట్టుంది నేను ఉండబట్టి. అప్పటి నుంచి నా వైడి టీవీలో మీరు చాలా వీడియోస్ అయితే ఆదరిస్తున్నారు, పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఓకేనా, క్లియర్గా చూడకుండా కంగారు పడకండి, ఎందుకంటే కామెంట్స్ పెట్టడానికి మీ కింద కామెంట్స్ కూడా ఆఫేసి ఉన్నాయి కాబట్టి మీరు కామెంట్స్ కూడా పెట్టలేరు. సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, నేను ఈ మధ్యకాలంలో తీసినటువంటి షార్ట్ వీడియోస్ ఉన్నాయండి, ఇట్లు నానా అనే వీడియో, అది చాలా బాగా వైరల్ అయింది ఫేస్బుక్లో. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ మిలియన్స్కి దగ్గరలో వ్యూస్ ఉన్నాయి నేను తీసిన వీడియోస్కి. అండ్ అలాగే ఆ వీడియోస్ చాలామంది వాట్సాప్లలో కూడా వెళ్ళిపోయాయండి. కావాలంటే ఆ వీడియో నీకు వెనుక మీకు వీడియో చివరిలో పెడతాను, చూడండి, ఖచ్చితంగా మీరు అవును అని ఖచ్చితంగా అనుకుంటారు. ఆ వీడియోస్ నేను వైడి టీవీలో పెడితే అసలు ఆదరణ రావట్లేదండి. సో అసలు ఎవరు చూడట్లేదు ఆ వీడియోస్, ఎక్కువ మెసేజ్ ఓరియంటెడ్. నేను ఏవైతే ఫ్యామిలీ వీడియోస్ పెడతానో అవి చూసి కొందరేమో సమాజానికి ఏం ఉపయోగపడే వీడియో పెడుతున్నానని కామెంట్స్ పెడతారు. నేను సమాజానికి ఉపయోగపడేవి మెసేజ్ ఓరియంటెడ్ వీడియోస్ పెడితే ఎవరు చూడట్లేదు. అప్పుడు నేనేం చేశానంటే, సరే ఇంకా అలాంటి వీడియోస్ ఆ వీడియోస్ నేను పెట్టను వైడి టీవీలో ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి ఏం చేస్తున్నా నేను, ఆ వీడియోస్ వైడి టీవీ ఫ్యామిలీ అనే ఛానల్లో నేను నల్లిబొక్కలు అలాగే ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ పెడదామని పెట్టేసి అనుకున్నాను, దాంట్లో పెడుతున్నాను. దాంట్లో కూడా మెసేజ్ ఓరియంటెడ్ ఉన్నవి మంచి వీడియోస్ ఎక్కువగా పోవట్లేదండి. పోయినా పోకపోయినా దాంట్లో అయితే మెసేజ్ ఓరియంటెడ్ వీడియోస్ పెడతాను, షార్ట్ ఫిల్మ్స్ వీడియోస్ పెడతాను. ఈ వైడి టీవీలో మాత్రాన నేను ఇక ముందు నుంచి ఈ వీడియోస్ కూడా పెట్టను. అండ్ ఇంకో నిర్ణయం కూడా మేము తీసుకోవడం ఏం జరిగిందంటే, ఇక ముందు నా ఫ్యామిలీకి సంబంధించిన ఏ వీడియో అయినా సరే దాదాపుగా వైడి టీవీలో కానీ, వైడి టీవీ ఫ్యామిలీలో కానీ, వైడి టీవీ వెజ్ ఫుడ్లో కానీ, వైడి టీవీ నాన్ వెజ్ ఫుడ్లో కానీ కనిపించకపోవచ్చు, పెట్టకపోవచ్చు అని మేము అనుకుంటున్నాం. కొంతకాలం గ్యాప్ ఇద్దాము, ఎందుకు రెగ్యులర్గా అని అనుకుంటున్నాము. మంచి మంచి వీడియోస్ తీస్తుంటే చూడనప్పుడు నిరుత్సాహం కలుగుతుంది, అలాగే రెగ్యులర్ ఫ్యామిలీ వీడియోస్కి వెళ్ళినప్పుడు అవి కూడా రెగ్యులర్గా పెట్టడం వల్ల కొంతమంది కావాలని బ్యాడ్ కామెంట్ పెట్టడం వల్ల మా ఫ్యామిలీ బాధపడటం ఇవన్నీ ఎందుకులే అనుకొని కొంతకాలం వరకు నేను కనిపిస్తానేమో, నా ఫ్యామిలీ అయితే దాదాపుగా కనిపించకపోవచ్చు వీడియోస్లలో. యోధా, అనన్, సునీత, నేను కూడా తక్కువ కుకింగ్ వీడియోస్లో కూడా నేను కనిపించకుండా వీడియోస్ పెడతానేమో అనుకుంటున్నాం. ప్రస్తుతానికైతే కొంచెం అనిపించింది కొన్ని రోజులు గ్యాప్ ఇద్దామని. కాకపోతే ఈరోజు వీడియో కంటే ముందు తీసిన వీడియోస్ కొన్ని ఉన్నాయి, ఆ వీడియోస్ అయితే మాత్రాన అప్లోడ్ చేస్తాను. బట్ కానీ ఇప్పుడు కాదు, కొంచెం టైం తీసుకొని చేస్తాను. కొంచెం గ్యాప్ ఇవ్వాలని అనిపించింది, గ్యాప్ ఇవ్వడం మంచిదే కదా అనిపించింది. అందుకనే మరొక్కసారి మళ్ళీ ఫ్యామిలీ అంతా డిస్కస్ చేస్తాము. తెలిసిన వాళ్ళు కనుక ఎవరైనా కనుక లేదు వీడియోస్ పెట్టండి మీ ఫ్యామిలీని మిస్ అవుతాము అని అనుకుంటే మాత్రాన పెడతాను. బట్ కాకపోతే కొంచెం ఆలోచించుకోవడానికి నాకైతే టైం కావాలండి. ఇంతకాలం నన్ను అయితే ఆదరించారో చాలా 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 థ్యాంక్స్ అండి. మీరు చూపించిన ప్రేమను ఎప్పటికీ నేను మర్చిపోలేను. బట్ ఇక ముందు నా ఫ్యామిలీ అయితే కనిపించకపోవచ్చు. ముందున్న వీడియోస్ అయితే ఈరోజు వీడియోస్ షూట్ చేస్తున్నానండి. ఇంతకుముందు వీడియోస్ ఉన్నాయి, అంటే నా ఫ్యామిలీతో చేసిన వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియో రికార్డ్ చేసిన్నాను, అవి అప్లోడ్ చేస్తాను. బట్ అది కూడా కొంచెం టైం తీసుకొని చేస్తానండి అదనమాట. అండ్ అలాగే ఇట్లు ఫ్యామిలీ, ఇట్లు కుటుంబం, ఇట్లు అన్నదమ్ములు, ఇట్లు అమ్మ, ఇట్లు నాన్న, ఇట్లా వీటి గురించి ఒక మెసేజ్ ఓరియంటెడ్ వీడియోస్ అయితే తీస్తున్నాను. ఆ షార్ట్ ఫిలిమ్స్ వచ్చేసి వైడి టీవీలో రావు ఇక మీదట, వైడి టీవీలో పెట్టను వీడియోస్ అవి. ఆ వీడియోస్ ఇంకా మీకు వైడి టీవీలో పెట్టనండి, అది నేను టైటిల్లో పెట్టాను కదా, ఇక మీదట వీడియోస్ పెట్టనని ఆ వీడియోస్ అయితే పెట్టను, అవి వైడి ఫ్యామిలీలో పెడతాను. నా ఫ్యామిలీస్ వీడియోస్ కూడా దాదాపుగా రెగ్యులర్గా రాకపోవచ్చు, ఆలోచించుకొని మేము ఒకసారి మాట్లాడుకొని మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేసుకొని పెడతాము. అది కూడా కన్ఫర్మేషన్ చెప్పలేను, ఒకవేళ పెడతానేమో కానీ కన్ఫామ్ కాదు, పెట్టనేమో కూడా కన్ఫామ్ కాదు, ఒకసారి డిసైడ్ చేసుకొని చెప్తాము. ప్రస్తుతానికైతే షార్ట్ వీడియోస్ అయితే మాత్రాన వైడి టీవీలో పెట్టను. ఓకేనండి, షార్ట్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ అయితే వైడి టీవీలో నేను పెట్టను. ఇది క్లియర్ కదండి. మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా వీడియోస్ కనిపిస్తే వీడియో పెట్టనన్నారు కదా అని టైటిల్ చూసి అంటారేమో, దయచేసి ఈ మ్యాటర్ అంతా అర్థం చేసుకున్నాను అనుకుంటున్నాను. పూర్తి వీడియో చూసిన వాళ్ళకే వీడియో అర్థమవుతుంది.
మా షార్ట్ వీడియోస్, మా షార్ట్ ఫిలిమ్స్ ఏమైనా చూడాలనుకుంటే వైడిటీవీ ఫ్యామిలీలో ఉంటుంది. ఈ వీడియో వెనకాల నేను అన్నదమ్ములు నేను తీసిన వీడియో లింక్ పెడతాను, వీడియో పెడతాను లేదా డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, ఒక్కసారి చూడండి. ఎంత మంచి వీడియో, ఎంతమందికి ఫోన్లో షేర్ అయిందో చూడండి. అటువంటి వీడియోని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. పేరు పేరున థ్యాంక్ యూ, పేరు పేరున థ్యాంక్ యూ. సో అదన్నమాట. ఇక మీద వీడియో రాలేదని తొందరగా బాధపడతారేమో కొందరు, అంటే తొందరగా రావట్లేదని. వాళ్ళని సారీ అని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కొన్ని రోజులు కొంచెం గ్యాప్ తీసుకుని పెడదామని అనుకుంటున్నాము అది. ఓకేనా? థ్యాంక్ యూ అండి.